హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. కొన్ని సినిమాలు ఉంటాయండి, సేమ్ లవ్ స్టోరీ, సేమ్ పాటలు, సేమ్ ఫైట్లు. సో ఇలా తీసిన సినిమానే మళ్ళీ తీస్తే ఈ కాన్సెప్ట్స్ ఎవరైనా చూస్తారా చెప్పండి? చూడడం కదా, బోర్ కొడుతుంది కదా. కాకపోతే ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు మంచి మంచి కాన్సెప్ట్స్ వస్తున్నాయి, బానే ఉంది. సరే కానీ మార్నింగే అసలు ఈ సినిమా గోల్ ఏంటి అనుకుంటున్నారా? అక్కడికి వస్తున్నా ఉండండి. చేసిన ఉప్మానే మళ్ళీ మళ్ళీ చేస్తే మీరు చూస్తారా? కనీసం అసలు చేసి తింటారా? తిండ్రు కదా. కాకపోతే అదే ఉప్మాని కొంచెం డిఫరెంట్ గా, కొంచెం కొత్తగా, ఒక యాడెడ్ ఫ్లేవర్ తో కొత్తగా చేస్తే బాగుంటుంది కదా, మీకు ట్రై చేయాలనిపిస్తుంది కూడా. సో అందుకనే ఈ రోజు కూడా నేను రొటీన్ ఉప్మానే కొత్తగా డిఫరెంట్ గా ఒక మంచి ఫ్లేవర్ తో చేసి చూపించబోతున్నాను. సో ఈ రోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే వంకాయ ఉప్మా. వంకాయ ఉప్మానా? అసలు వంకాయని లంచ్ కి, డిన్నర్ కి యూజ్ చేస్తారు, కానీ బ్రేక్ఫాస్ట్ కి యూజ్ చేస్తారా అనుకుంటున్నారు కదా, ఇంకే క్వశ్చన్ మార్క్ వద్దు. ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, మీరు చక్కగా ఫాలో అయిపోండి. వంకాయ ఉప్మాని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ వంకాయలు బాయిల్ చేసుకోవాలి. కాబట్టి వాటర్ వేసేసి పాన్ లో ఇది కొంచెం హీట్ అయ్యేలోపు మనం వంకాయల్ని కట్ చేసేసుకుందాం. ఓకే, సో వంకాయల్ని ఎలాగో బాయిల్ చేస్తాం కాబట్టి మరి చిన్న చిన్న పీసెస్ కాకుండా జస్ట్ ఒక 4 పీసెస్ లా కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఉప్మా మెయిన్ గా ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే ఈజీగా అయిపోతుందని, కానీ దాని టేస్ట్ మాత్రం మనం ఎంజాయ్ చేయం. కాబట్టి ఈసారి ఉప్మాన్ కూడా కొంచెం టేస్ట్ గా డిఫరెంట్ ఫ్లేవర్ తో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. సో ఇలాగా ఒక 4 పీసెస్ కట్ చేసుకొని వంకాయలన్నీ కట్ చేసుకొని దీన్ని మనం చూసారా వాటర్ కూడా కొంచెం బాయిల్ అయింది కదా, ఇందులో వేసి అండ్ ఇందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు మనకి బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి మూత పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో పాన్ పెట్టేద్దాం. అండ్ ఇందులో మనం కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, సో రెండు మిక్స్ చేసి వేసుకోవాలి మనం. జనరల్ గా ఉప్మాలోకి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, మరీ ఓన్లీ నెయ్యి ఫ్లేవర్తో చేసాం అనుకోండి ఎక్కువ క్యాలరీస్ అయిపోతాయి. కాబట్టి కొంచెం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ నెయ్యి నూనె కలిపి వేసుకుందాం మనం. ఇది హీట్ అయిపోయింది, ఇందులో మనం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చిశనగపప్పు, అంటే ఫస్ట్ మనం పోపు కావాల్సినవన్నీ కూడా వేసుకుంటున్నాం, జీడిపప్పు, కరివేపాకు. సో వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం ఆనియన్స్ కూడా వేసేద్దాం. అండ్ ఈ ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఉప్మా బోర్ అంటే చాలు, మీరు చక్కగా ఇలాంటి డిఫరెంట్గా కొత్తగా ట్రై చేసి పెట్టండి, వాళ్ళకు కూడా ఉప్మా అంటే ఇష్టం పెరుగుతుంది. ఓకే, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, సో ఇవి కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. సో మిర్చి కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, మిర్చి కూడా కొంచెం ఫ్రై అయింది కదా, ఇందులో మనం సాల్ట్ కూడా వేసేద్దాం. ఉప్మాకి తగినంత సాల్ట్. ఇందులో వాటర్ మిక్స్ చేసేద్దాం.
ఓకే. ఓకే, ఇప్పుడు మనకి వాటర్ కూడా బాగా బాయిల్ అవ్వాలి. సో తెలుసు కదా, రెగ్యులర్ గా మన ఉప్మాకి వాటర్ పెట్టుకుంటే అది బాగా బాయిల్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అవ్వాలి. అండ్ మీరు ఎప్పుడైనా కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకుంటే, ఇప్పుడు నేను వంకాయ యాడ్ చేస్తున్నాను, అది కాకుండా మీరు కూడా ఏదైనా వెజిటేబుల్స్ తో చక్కగా ట్రై చేయండి. పర్టికులర్ గా మనకు ఆ టేస్ట్ ఏ నచ్చుతుంది అంటే, సో ఆ ఒక్క వెజిటేబుల్ యాడ్ చేయండి. కొంతమందికి క్యారెట్ ఇష్టం ఉంటుంటుంది కాబట్టి క్యారెట్ ఉప్మా కూడా బాగుంటుంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉండండి. నేను ఆల్రెడీ ఒక చెప్పాను కదా, అండ్ ఇప్పుడైతే మనకి వంకాయలు కూడా బాయిల్ అవ్వాలి. అండ్ ఈ వాటర్ కూడా కొంచెం బాయిల్ అవ్వాలి. సో ఇక్కడ వంకాయలు కూడా మనకి బాగా బాయిల్ అయిపోయి ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఇక్కడ వాటర్ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, బాయిల్ అయిపోయిన వంకాయని తీసుకొని ఇందులో యాడ్ చేసేద్దాం. సో బాయిల్ అవుతున్నప్పుడే ఇందులో మనం సాల్ట్ వేసాం కాబట్టి మనకి వంకాయ తింటున్నప్పుడు చక్కగా ఉప్పు అన్ని సరిపోతుంది, లేకపోతే చప్ప చప్పగా ఉంటుంది. కాబట్టి మీరు బాయిల్ చేసినప్పుడు, ఏ వెజిటబుల్ బాయిల్ చేసినప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసేయండి. అండ్ ఇందులో, సో నార్మల్ గా మనం ఏం చేస్తాం, ఉప్మా రవ్వ ఒక్కటే యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ నేను కొర్ర బియ్యం కూడా యూజ్ చేస్తున్నా. కొంచెం కొర్ర బియ్యం, తర్వాత రవ్వ. అండ్ ఓన్లీ కొర్రలు చేసుకొని మనం ఉప్మా చేసుకోలేం కాబట్టి రెండు మిక్స్ చేసి చేసుకోండి. చూసారా ఎంత చక్కగా సింపుల్ గా అయిపోయిందో. ఫైనల్ గా మన ఉప్మా రెడీ అయిపోయింది. సో ఆఫ్ చేసేసుకొని దీనిలో ఆఫ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొంచెం ఫ్లేవర్కి కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేసేసుకుందాం. సో మన ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకా కొంచెం యాడ్ చేయాల్సి ఉంది, అది యాడ్ చేస్తే చక్కగా వేడి వేడిగా ఉప్మా తినేయచ్చు. సో ఉప్మా ఎప్పుడు కూడా చక్కగా వేడివేడిగా తింటేనే బాగుంటుంది. నిమ్మకాయని స్క్వీజ్ చేసుకుందాం. సో ఉప్మాలో చాలా మంది నిమ్మకాయ పిండుకుంటారు కదా, ఈ టేస్ట్ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. కొంచెం పైనుంచి అలా స్క్వీజ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ ఉప్మా రెడీ. చూసారు కదా ఎంత సింపుల్ గా ఫాస్ట్ గా కొత్తగా రెడీ అయిపోయిందో. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు విధానం ఒకసారి చూసేద్దాం. వంకాయ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు, కొరబియ్యం పావు కప్పు, రవ్వ అరకప్పు, నిమ్మరసం ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్, కాజు 5, జీరా అర టీ స్పూన్, ఆవాలు అర టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 2 టీ స్పూన్లు, నెయ్యి 2 టీ స్పూన్లు, మినప్పప్పు అర టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 1 స్పూన్, వంకాయలు 4, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయలు 1. వంకాయ ఉప్మా తయారు చేసుకునే విధానం, ముందుగా పాన్ లో నీళ్లు పోసుకుని అవి కొంచెం మరిగాక వంకాయ ముక్కలు ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మరో పాన్ లో నూనె నెయ్యి వేసుకుని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు వేసి ఒకసారి వేయించుకొని ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న వంకాయలు, కొరబియ్యం, ఉప్మా రవ్వ వేసి దగ్గర పడేదాకా కలుపుకోవాలి. కాస్త దగ్గర పడ్డాక కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం జల్లుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ ఉప్మా రెడీ. వంకాయ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.
చాలా బాగుంది. ముఖ్యంగా వంకాయ వచ్చేసాం కదా, చక్కగా బాయిల్ అయింది, తింటుంటే చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఉప్మా అంతా కూడా వంకాయ ఫ్లేవర్ తో ఒక డిఫరెంట్ కొత్త ఫ్లేవర్ ని మాత్రం ఎంజాయ్ చేయగలం. అండ్ రెగ్యులర్ గా మనం రవ్వ యూస్ చేస్తాం, ఇందులో రవ్వ ఇంకా కొర్రలు కూడా యూస్ చేస్తాం కదా, సో దాని వల్ల కూడా మనకి కాస్త డిఫరెంట్ టేస్ట్ ఉంది. తింటున్నప్పుడు మనకి సాఫ్ట్ గా ఉంది, కొర్రలు యాడ్ చేసాం కాబట్టి నోటికి తగులుతూ చాలా బాగుంది. సింపుల్ గా వంకాయ ఒక్కటే యాడ్ చేసి దాని టేస్ట్ ని మాత్రం మనం కంప్లీట్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేయకుండా ఉన్నాం కదా, కాబట్టి చాలా బాగుంది. మొత్తానికైతే ఉప్మా రెగ్యులర్ గా లేకుండా కాస్త డిఫరెంట్ గానే ఉందండి, మరి మీరు తప్పకుండా ట్రై చేయాలి. అండ్ ఉప్మా అనగానే చాలా మంది ప్లెయిన్ గా తినేవాళ్ళు కొంచెం షుగర్ వేసుకొని తింటూ ఉంటారు, లేదా చట్నీ కూడా బాగుంటుంది అండ్ సాంబార్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారు కాంబినేషన్స్. సో ఈ రోజు నేను కూడా ఉప్మాకి ఒక మంచి సాంబార్ చేసి చూపించబోతున్నాను. అండ్ ఆ సాంబార్ కూడా మనం రెగ్యులర్ గా చేసుకునే సాంబార్ కాకుండా ములక్కాడ మామిడి సాంబార్ చేయబోతున్నాను. మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, మీరు చక్కగా ఫాలో అయిపోండి. ములక్కాడ మామిడికాయ సాంబార్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ములక్కాడ మామిడికాయ సాంబార్ అన్నాను కదా, ములక్కాడ అంటే ఇక్కడ నేను ములక్కాడ ఆకులతో సాంబార్ చేయబోతున్నాను. సో ఇది కూడా మనకి ములక్కాడ అండ్ ములక్కాడ ఆకులు రెండు కూడా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఈరోజు నేను ములక్కాడ ఆకులు మిక్స్ చేసుకుని చేస్తా. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుందాం. ఇందులో ఆయిల్, సాయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఆవాలు, జీలకర్ర అండ్ ఇంగువ. సాంబార్ అనగానే మనకి ముఖ్యంగా మెయిన్ ఫ్లేవర్ ఇంగువే, కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఇంగువ లైట్గా. తర్వాత వెల్లుల్లి. సో వెల్లుల్లి మీకు తెలుసు కదా మనం స్మాష్ చేసి వేసుకుంటాం, ఎందుకంటే చక్కగా వెల్లుల్లి ఫ్లేవర్ తెలియడం కోసం. సో కొంచెం ఒక 2-3 వేసుకొని చాలు. కొంచెం ఫ్రై చేసుకుందాం. నేను సాంబార్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకోద్దు, మనం చాలా సింపుల్ గా చేస్తాం కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇందులోనే మనం కరివేపాకు వేసేసుకుందాం, తర్వాత ఉల్లిపాయలు. ఈ రెండు ఇప్పుడు మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయి కదా, ఇందులోనే మనం పసుపు కూడా వేసేసుకుందాం. కొంచెం పసుపు రెండు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ములక్కాడ ఆకులను కూడా వేసేసుకుందాం. సో ములక్కాడ ఆకులతో మనం ఫ్రై చేసుకుంటాం, కర్రీ చేసుకుంటాం. సో చక్కగా ఫ్రై అవుతుంటాయి. అండ్ ఈలోపు మనం ఏం చేద్దామంటే మ్యాంగోని చక్కగా కట్ చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే మ్యాంగోని పీల్ చేసుకోవాలి కదా. ఆహా, మామిడికాయని చూస్తేనే చాలు ఎవరికైనా కూడా నోరు ఊరుతుంది కదా. చక్కగా పీసెస్ కట్ చేసుకొని కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా. సో ఇలా కట్ చేసినప్పుడు మీకు తినాలి అనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా చక్కగా తినేయండి. సో మామిడికాయలో కూడా పులుపు ఉంటుంది కదా, అంటే సిట్రిక్ ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో మనకి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేసుకొని తినండి. పీల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం చక్కగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టేసుకుందాం. ఓకే అండి, నేను మామిడికాయని చక్కగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ ములక్కాడ ఆకులు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. మనకి ములక్కాడ ఆకులు అవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. అండ్ మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, కట్ చేసినప్పుడు ఒక 2 పీసులు కూడా చక్కగా లాగించేసాను కాబట్టి
మనం ఈ పీసెస్ ని కింద వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. సో మనకి మామిడికాయలు ఫ్రై అవ్వక్కర్లేదు, ఎందుకంటే ఇందులో మనం తర్వాత వాటర్ పప్పు అన్ని వేస్తాం కదా, అవి బాయిల్ అయిపోతే మనకి చాలు. కాబట్టి వేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి కలుపుకొని పప్పు వేసుకోవాలి. సో ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి ఇది నేను డైరెక్ట్గా వేసేస్తున్నా. వాటర్ కూడా మనకి ఈ పై వాటర్ వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. సో చూసుకోండి, అండ్ ఇందులో వాటర్ కూడా వేసేద్దాం. సో సాంబార్ మరీ పలుచగా లేకుండా కొంచెం థిక్గానే ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు, జస్ట్ అలా కొంచెం యాడ్ చేయండి. ఓకే, అండ్ ఇందులో మనం కారం, సో అసలు పచ్చిమిర్చి కూడా యూజ్ చేయలేదు కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుందాం. తర్వాత సాంబార్ పౌడర్, ఆహా సాంబార్ పౌడర్ వేయగానే ఒక మంచి ఫ్లేవర్. ఓకే, మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, రెగ్యులర్ సాంబార్లో అయితే మనం చాలా వెజిటేబుల్స్ వేయాలి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అవేమీ లేకుండా చాలా సింపుల్గా ఒక మ్యాంగో ఇంకా ములంకాడ ఆకులు వీటితోనే చక్కగా సాంబార్ చేసేస్తున్నాం. అండ్ సాంబార్ అంటే మీరు అందరూ కూడా చింతపండు యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో మనం మామిడికాయ యాడ్ చేసాం కదా, అంటే పుల్లగా ఉంటుంది ఆబ్వియస్గా, కాబట్టి చింతపండు యాడ్ చేయకుండానే ఓన్లీ మామిడికాయ యాడ్ చేస్తే సరిపోతుంది. రెండు యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ పుల్లగా అయిపోతుంది కాబట్టి ఓన్లీ మ్యాంగో యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ రెండు కూడా, అంటే మామిడికాయ ములంకాడ ఆకు, ఈ రెండు కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి సాంబార్ కొంచెం బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకే అండి, మన సాంబార్ చక్కగా బాయిల్ అయిపోతుంది. ఆహా, సాంబార్ ఎంత ఎక్కువ బాయిల్ అవుతుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఆఫ్ చేసేద్దాం. ఓకే అండి, మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సింపుల్గా, ఫాస్ట్గా, టేస్టీగా రెడీ అయిపోయింది. సో చెప్పా కదా, సాంబార్ కొంచెం థిక్గానే ఉండాలి మనకి అని. ఎస్, ములంకాడ మామిడికాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. ములంకాడ మామిడికాయ సాంబార్ కి కావాల్సిన పదార్థాలు: ములంకాడ ఆకులు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, వెల్లుల్లి 3, ఉల్లిపాయలు 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, సాంబార్ పొడి 2 టీ స్పూన్లు, ఇంగువ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, మామిడికాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్. ములంకాడ మామిడికాయ సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించుకొని పసుపు, ఉప్పు, ములంకాడ ఆకులు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకుని ఉడికించుకున్న కందిపప్పు, సరిపడా నీళ్లు పోసుకుని కారం, సాంబార్ పొడి వేసి బాగా ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ములంకాడ మామిడికాయ సాంబార్ రెడీ. ములంకాడ మామిడికాయ సాంబార్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో సాంబార్ వేడి వేడిగా ఉంది, దీన్ని టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, ముఖ్యంగా తింటున్నప్పుడు కొంచెం పుల్ల పుల్లగా, అండ్ ములంకాడ ఆకులు కూడా ఒక కొత్త టేస్ట్ ఇస్తున్నాయి. మెయిన్గా సాంబార్ అంతట్లోకి హైలైట్ ఏంటంటే మామిడికాయ. సో తింటున్నప్పుడు మనకి చక్కగా పుల్ల పుల్లగా, అండ్ ఆకులు కూడా ఫ్రై అయ్యాయి కదా, ఆకులు తింటున్నప్పుడు కూడా ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఉప్పు, కారం, సాంబార్ మసాలా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరాయి. మొత్తానికైతే ఈ మామిడికాయ, ములంకాడ ఈ రెండు మిక్స్ చేసి సాంబార్ చేస్తే ఆహా,
అద్భుతంగా ఉంది. మరి మీరు కూడా ఏమాత్రం లేట్ చేయకుండా చక్కగా ఈ సాంబార్ని చేసుకొని ఆస్వాదిస్తూ తినేయండి. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈ రోజు చక్కగా టేస్టీగా కొత్తగా డిఫరెంట్ గా బ్రేక్ఫాస్ట్ ని చేసి చూపించాను, మీరు నేర్చుకోండి. ఒకవేళ మిస్ అయ్యామో అనుకుంటే లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. సో ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. ఏదైనా ఏదైనా కొత్తగా నేర్చుకుందాం అనుకున్నా కూడా మీరు ఎపిసోడ్స్ అన్ని వాచ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచిగా రెండు రెండు టేస్టీ డెలీషియస్ వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.